ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక అంతర్జాతీయ కేంద్రంగా పుట్టపర్తి వెలుగుతుంది. సర్వహంగులతో అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న పుట్టపర్తిని కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి మరియు సత్యసాయి ట్రస్టీ ఆర్జ రత్నకర్లకు ఎంఆర్పిఎస్ పుట్టపర్తి దండోర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సాయినగర్లోని స్వర్గీయ జానకీరామయ్య విగ్రహానికి డప్పుల మూత నడుమ పాలాభిషేకం చేస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా నడయాడిన పుట్టపర్తి దివ్య క్షేత్రమునకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాబా అనుగ్రహంతో శ్రీ సత్యసాయి జిల్లాగా అభివృద్ధిలో ముందంజ వేయగలరని, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి లభించగలదని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు సి భగవాన్ బాబు, సి దొడ్డెప్ప, పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షులు గంగాద్రి, పుట్టపర్తి టౌన్ అధ్యక్షులు సి సాయి ప్రసాద్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు కె రాము, ఎం నాగన్న, ఎంఆర్పిఎస్ మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఆశీస్సులతో ఆయన కృతజ్ఞతలు సత్యసాయి జిల్లా అయిందని అందరికీ సంతోషంగా ఉంది. కానీ మన రత్నాకర్ సార్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా గురించి మనము చేయాల్సింది ఏమంటే అందరూ రిమైండ్గా ఉండి స్వామి దగ్గరికి పోయి అన్ని చేయాలని అది జరిగే అబ్బాయ్ గారు కుల తర్వాత తనయుడు రత్నాకర్ సార్ ఆధ్వర్యంలో ఇది ఎన్ని ఎన్నిటి ఉందా మనకి సత్యసాయి జిల్లా కావడము చాలా గర్వకారణము. అందుకే అందుకే కృతజ్ఞతలు కోరుతున్నాము. మహానుభావుడు ఈ అనంతపురం జిల్లాకు ఎంతో మేలు చేసి ఎంతో సహకారం చేసినాడు. ఈరోజు మన పుట్టపర్తి చిన్న జిల్లా కావాలంటే పని స్వామి ఆశీస్సులతో మన జానకిరామయ్య స్వామి గారు పెద్ద మంది పెట్టుకొని మాకు జిల్లా కావాలని చెప్పని మాకంతా ప్రజల మనంతా నా వల్లే అంత బాగా నాకు బాగా బీదా సార్ అంత బాగా ఉండాలని చెప్పని మన రత్నాకర్ సాధకుడుగా బాగా మనకంతా అభివృద్ధి చేసినట్టే ఈ రోజు జిల్లా అయినదానికి మాకందరికీ సంతోషమే. ఆ మహానుభావుని ఆశిస్తూ మేమంతా బాగా ఉండాలని మేము ఎలవెంతో మేము కోరుకుంటున్నాము. ఆశీస్సుల వల్ల మనం పుట్టపర్తి జిల్లా అయిన జిల్లా మనకు అయింది గొప్ప గర్వకారణం. పేద సాధారణ ప్రజలంతా జిల్లా అయితే జిల్లా ఎట్టుకుంటే మొత్తం యంత్రాంగం అంతా సగం అవుతుంది. కొన్ని పరిశ్రమలు ఇవన్నీ వస్తాయి కాబట్టి దానివల్ల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాయి. ఆయన ఆశీస్సులు కానీ మనం కూడా గవర్నమెంట్ చేసి నేర్చుకోవాలి. ధన్యవాదాలు చెప్తాను. కాళ్ళ తరపున ఫస్ట్ డైరెక్టర్ గారు ఆర్జే రత్నాకర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క వాళ్ళ బాబా గారి యొక్క ఆశీస్సుల వల్ల మనకు జిల్లా అయిందని పెద్ద మనం గర్వకారణం అని మనం చెప్పుకోదగిన తగింది. ఓం సాయిరావు అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక కేంద్రంగా మన పుట్టపర్తి సత్యసాయి అనుగ్రహంతో ఎంతో గొప్ప పుణ్యక్షేత్రంగా పుట్టపర్తి నెలచెల్లుతుంది. బాబా గారు అందించిన అనేక సామాజిక కార్యక్రమాల్లో మరియు అభివృద్ధిలోనూ జిల్లా ఉపవాసులకు నీరు అందించడంలోనూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసిన ఈ పుట్టపర్తిని మరవకుండా ప్రభుత్వం వారు ఈ పుట్టపర్తి క్షేత్రాన్ని మరింత అన్ని తెచ్చే విధంగా మన పుట్టపర్తిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాగా ప్రకటించడం చాలా హర్చనీయమైన విషయము. అదిగాక పుట్టపర్తి ఇంతకుముందు ఇంకాక అభివృద్ధిని చెంది అనేక దేశాల్లో కూడా పుట్టపర్తి యొక్క కీర్తి వ్యాపించి బాబా గారి అనుగ్రహానికి ప్రపంచమంతా తలవగ్గి ఆయన అనుగ్రహంతో గొప్పగా పుట్టపర్తి విలుసెల్లుతుందని ఆశాభావాలను వ్యక్తం చేస్తూ ఈ జిల్లా కావడానికి చాలా 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 మంది ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీ గౌరవనీయులు ట్రస్టీ గారు అయినటువంటి ఆర్జే రత్నాకర్ గారికి మరియు ఈ జిల్లా కార్య సాధనా సమితిలో పనిచేసి జిల్లా కోసం కృషి చేసిన పెద్దవారికి నాయకులకు గొప్ప గొప్ప ఆశయాలు కలిగినటువంటి వారందరికీ మరియు ముఖ్యంగా మా పుట్టపర్తి నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారికి అందరికీ మళ్ళా మరియు గొప్ప గొప్ప వేద పండితులు గొప్ప గొప్ప జ్ఞానులు గొప్ప గొప్ప వారంతా ఈ పుట్టపర్తిని దర్శించి జిల్లా చేసినందుకు వాళ్ళు ఎంతోమంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కావున ప్రభుత్వానికి మన ట్రస్టీ గౌరవనీయ ఆర్జే రత్నాకర్ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మరియు మన శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరింత అభివృద్ధి చేసి పుట్టపర్తిని ప్రొఫెసర్ స్థాయిలో గొప్ప జిల్లాగా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని ప్రార్థిస్తున్నాను. సాయి జిల్లాగా వచ్చిన దానికోసం దీనికి నెరవేరినాయి దానికి ఉత్సాహంగా
అందరికి అనుకూలమైన శ్రీ సత్యసాయి బాబా వారికి ఆశీస్సులతో శ్రీ ఆర్మీ శాంతిరామయ్య గారి శ్రీకాల స్వప్నమైన శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు సహకరించిన శ్రీ అద్దుకుంట సింగరెడ్డి గారు దీన్ని ముందుండి నడిపించిన శ్రీ ఆర్మీ రత్నాకర్ స్వామి గారికి మా సాయనకర్తను అభినందనలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుతో ఈ జిల్లాలో ఉన్న అనేక మందికి ఉపాధి అవకాశాలు కానీ ఇలాగైతే స్వామి మనకు కల్పించారు. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఉపాధి అవకాశాలు మొదలుగునవన్నీ మెరుగుపడతాయని మెరుగుపడాలని స్వామి వారిని ప్రార్థిస్తూ జానకి రామయ్య గారు ఆశీస్సు నెరవేరింది. సత్యసాయి జిల్లా చేసిన దానికి ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం కూడా యావత్ భారతదేశంలో ఉన్న పుట్టపర్తిని గుర్తించి శ్రీ సత్యసాయి జిల్లా చేసినందుకు ధన్యవాదాలు. ఎవరు చేసిన కాంగ్రెస్ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి పిలిచేసింది. యావత్ భారతదేశాన్ని గుర్తించి పుట్టపర్తి అయితే బాగుంటుందని చెప్పేసి అందరికీ ఏ పాప పుణ్యము తెలియదు. స్వామి దయ వల్ల, స్వామి ఆశీస్సు వల్ల పుట్టపర్తి తాలూకా రావడం, పుట్టపర్తికి ప్రతి విషయం కూడా స్వామి ఆశీస్సులతోనే పునర్వీక్షించింది. ఈ సత్యసాయి జిల్లాలో కూడా కావాలని ఎంతో జనము ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యమాలు చేసినాం. అందరూ కలిసి వైఎస్ఆర్ అని కాదు, టీడీపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని పార్టీలలో కూడా సత్యసాయి జిల్లా కావాలా. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మనకు రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఇవన్నీ ఆ మహనీయుల ద్వారానే వచ్చినవి. స్వామి పేరున జిల్లా అయితే జనాభా అభివృద్ధి కోసం, జనాభా ఈ విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అన్నీ ఉంటాయని చెప్పి స్వామి ఆశీస్సుల వల్ల ఎన్నో ఉద్యమాలు చేసినాము అందరం కలిసి. అది జిల్లా రావడం చాలా సంతోషదాయకం. మనకి జిల్లా సత్యసాయి జిల్లా రావడానికి ఆర్వి జానకి రామయ్య గత చిరకాలం కోరిక నెరవేరింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండిపుంట శ్రీధర్ రెడ్డి, రత్నాకర్ గారు ప్రోత్సాహం వల్ల మనకి సత్యసాయి జిల్లా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము.